మహేష్ బాబు ఫోన్ చేస్తాను, గ్రేట్ గా ఫీల్ అవుతాడు. కాబట్టి వాళ్ళు అడిగితే చేసేద్దాం, పోయేదే ఉంది, మన డబ్బులు కాదు కదా అనే కోణంలో ప్రజలకి రావాల్సినటువంటి ఒక పెద్దది. ఇదివరకు నాకు తెలిసి మీకు ఐడియా ఉందో లేదో నాకు ఐడియా లేదు, కానీ నేను కొన్ని కనీసం ఓ 25-30 సార్లు కవర్ చేస్తుంటా. సబ్ కలెక్టర్ల మీటింగ్లు పెట్టేవాళ్ళు, ఎంఆర్ఓల మీటింగ్లు పెట్టేవాళ్ళు, వాళ్ళ వాళ్ళ పరిధిలో ఆర్ఐల్ తో మీటింగ్లు జరిగి సబ్ కలెక్టర్ ఏంటి వీళ్ళు పెట్టే మీటింగ్లు, సినిమాకి సంబంధించిన థియేటర్ల మీద రివ్యూలు జరిగి, సినిమాకి సంబంధించిన ఫెసిలిటీస్ మీద రివ్యూలు జరిగి, కవర్ చేసేవాళ్ళం మనమే. మరి ఆ తర్వాత సినిమా రంగానికి సంబంధించి అంత బాధ్యత ఉంది ప్రభుత్వం. టికెట్ల రేట్లు కూడా ఆ రోజున పెరగాలంటే ఎంఆర్ఓలోకి చేయాలంటే కలెక్టర్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. టికెట్ రేట్లు పెరిగితే ధర్నాలు చేసిన సిపిఐ సిపిఎం ఏఐఎఫ్ డివైఎఫ్ఐఏ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఇట్లాంటి నేను బోల్డ్ కవర్ చేసా నేనే సిటీ కేబుల్ లో. అంటే రూపాయి సినిమా టికెట్ పెరిగితే రచ్చ రచ్చ ఆ రోజు. అట్లాంటిది సైలెంట్ గా 150 రూపాయలకి 250 రూపాయలకి ఎట్లా వెళ్ళిపోయింది? రాష్ట్ర విభజన ఉద్యమాలు జరుగుతున్నప్పుడు 2009 తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ప్రారంభమైన గొడవల్లో ఈ చట్టాన్ని ఏం చేశారంటే కోర్టులో వేసేసి పాత చట్టం కాదు కొత్త చట్టం కావాలని కోర్టులో ఆర్డర్లు ఇప్పించారు. కొత్త చట్టం తయారు చేయరు ప్రభుత్వాలు, వాస్తవంగా ప్రభుత్వానికి అధికారం రేట్లు పెంచడమా రేట్లు తగ్గించడమా థియేటర్లు ఎంత